ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథము 28:20. క్రీస్తు దేవుని కుమారుడైండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి ఆస్తిని అప్పగించి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వారికిచ్చి వెళ్ళిపోయాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి 5 తలాంతులు, 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతును తీసుకున్నవాడు భూమిలో పాతిపెట్టాడు. యజమానుడు పనికమాలిన దాసుని వెలుపలికి త్రోసివేయడి అంటున్నాడు. తలాంతులు రెట్టింపు చేసిన వాణ్ణి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అంటున్నాడు. మనం కూడా దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని పరిచర్యలో వాడాలి. మనల్ని దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడ నమ్మకంగా జీవించాలి. కలిగిన ప్రతివానికి ఎవడును అతనికి సమృద్ధి కలుగును. ఆమేన్.